రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొత్తం కూడా ఒక ఫార్సీగా తయారయ్యేటట్టు కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆందోళనలు, ముఖ్యంగా 13 లక్షల మందికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఆందోళనలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు, వీళ్ళ క్యాసినో నిర్వహణలో ఇతరత్ర ప్రధానమైనటువంటి సమస్యల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడం కోసం అర్ధరాత్రి హడావిడిగా జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. సహేతుకంగా లేకుండా, హేతుబద్ధత లేకుండా వీళ్ళు పార్లమెంటు నియోజకవర్గాల్ని కేంద్రంగా పెట్టుకొని వాటి పరిధిలో జిల్లాల ప్రక్రియ మొదలు పెడతామని చెప్పారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్ని పెంచాల్సిన అవసరం ఉంది, వాటిని పునర్విభజన చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాటి ప్రాతిపదిక అనేది పార్లమెంట్ నియోజకవర్గాలు తీసుకోవడం అనేది చాలా చోట్ల కూడా సహేతుకంగా కనిపించట్లా. జిల్లాల పునర్విభజన చేయాలన్నప్పుడు వేరేగా ఉన్న జిల్లాలను యూనిట్గా తీసుకొని ఎక్కడెక్కడ జిల్లాలు ఎక్కడెక్కడ కలుపుకుంటే ఏ మండలాలు ఏ రెవెన్యూ డివిజన్లో కలిపితే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందనే దాని మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ విధంగా చేసినట్టు కనపట్టలా. ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించడానికో, కులాల మధ్య వర్గాల మధ్య విభేదాలు తీసుకురావడానికో ఈ పేర్లు పెట్టే విధానంలో అనేక రకాల అలదళ్ళు రాష్ట్రంలో సృష్టించడానికో ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్టు కనపడతా ఉంది. ఇలా మా నియోజకవర్గం సంబంధించి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తా ఉన్నారు. అందులో సంతనోతలపాడు నియోజకవర్గాన్ని ఒంగోలుకు ఆనుకొని ఉంది కాబట్టి ఒంగోలులోనే ఉంచుతున్నాం అన్నారు, సంతోషం. అదేవిధంగా మా వేమూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తిగా కొన్ని శతాబ్దాలుగా తెనాలి పట్టణం, తెనాలి ప్రాంతంతో వాళ్ళ జీవన విధానం అంతా కూడా తెనాలితో ముడిపడి ఉంటుంది. సెంటిమెంట్స్ కూడా పూర్తిగా తెనాలితో అటాచ్ అయి ఉంటాయి, భావోద్వేగాలు తెనాలతో కలిసిపోయి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ డివిజన్ తెనాల నుంచి బాపట్ల మారుస్తామని చెప్తా ఉన్నారు. తెనాలికి వేమూరు నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని గ్రామాలు అయితే వాకబుల్ డిస్టెన్స్లో అందరూ కూడా అందుబాటులో ఉండి సగం మంది ప్రజలు ప్రతిరోజు కూడా తెనాలతో మమేకమై జీవిస్తూ ఉంటారు. అటువంటి ప్రజల్ని ఇక్కడ నుంచి తీసిపోయి బాపట్ల రెవెన్యూ డివిజన్ పంపుతామని చెప్తా ఉన్నారు. ఎంత దూరం నువ్వు ప్రజల సౌలభ్యం కోసం చేస్తానని చెప్తున్నటువంటి జిల్లా విభజన, ఇలా మా దగ్గర బాపట్ల జిల్లాను చేసే విధానంలో వేమూరు నియోజకవర్గ ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయబోతా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నా. చేయటండి, మాకు అనవసరం. నువ్వు తెనాలి రెవెన్యూ డివిజన్ ఉంచాలి, కొన్ని శతాబ్దాలుగా ఉంది రెవెన్యూ డివిజన్, అవసరమైతే తెనాలి జిల్లా చేయడానికి అవకాశం ఉంది. తెలియని పార్లమెంటు నియోజకవర్గాలను మీరు ప్రాతిపదికగా తీసుకొని ఈ విధంగా అనేక రకాలుగా ఇబ్బందులు, రాష్ట్రం అంతా కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బందులు కనపడతా ఉంది. ఇలా అరకు పార్లమెంట్ 2 నియోజకవర్గాలు 2 జిల్లాలు చేస్తున్నానని చెప్పావు. అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని నేను మా పార్టీ నుంచి 10 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా, నాకు తెలుసు పూర్తి అవగాహన. ఏ విధంగా మీరు అల్లూరు సీతారామరాజు జిల్లా అని చెప్పి పాడేరు కేంద్రంగా ఏ విధంగా చేయాలనుకుంటున్నారండి? రంపచోడవరం నియోజకవర్గం, కోనవరం, ఏటపాక మండలాలు రాష్ట్ర విభజన తర్వాత మెర్జ్ అయినటువంటి మండలాల దగ్గర నుంచి పాడేరు వెళ్ళాలంటే 7 గంటలు పట్టింది. ఒక నియోజకవర్గం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ పోవడానికి 7 గంటల దూరం పట్టింది, సమయం పట్టింది. అది జిల్లా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విధంగా సహేతుకంగా లేదు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం. అసలు ఇలా కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ పూర్తి కాకుండా ఏ గ్రామాల సరిహద్దులు కూడా మార్చడానికి అవకాశం లేదని చెప్పి సర్క్యులర్ ఇష్యూ చేస్తే, మీరు హడావిడిగా అర్ధరాత్రి 4 రోజుల ముందు కూడా కేబినెట్ మీటింగ్ జరిగింది,
ఆ క్యాబినెట్ లో కూడా తీసుకున్నటువంటి అంశం హడావిడిగా అర్ధరాత్రి ఆన్లైన్ లో క్యాబినెట్ లో మామ అనిపించి ఈ జిల్లాల పౌర విభజన ప్రక్రియ చేపట్టడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అందుకు మా బాపట్ల జిల్లా చేస్తూ ఇలా తెనాలి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి మా నియోజకవర్గానికి తీసుకెళ్లి ఇలా బాపట్లకి అటాక్ చేయడం అనేది ఇలా మా ప్రజల మనోభావాలతో పూర్తిగా ఆడుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారని కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను.